దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలింది. తొలి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన భారత్ జట్టు 2-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్ పై విజయం సాధించేందుకు దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది. టీమిండియా 18.3 ఓవర్లలో కేవలం 178 పరుగులకే కుప్పకూలింది. దీంతో సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. భారత బ్యాటర్లలో దినేష్ కార్తిక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్ రబాడా వేసిన తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో బౌలర్లే కాకుండా బ్యాటర్లు కూడా తీవ్రంగా నిరాశపరిచారు. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో చెత్త రికార్డును నెలకొల్పాడు. మెన్స్ టీ20 క్రికెట్ లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకు 43 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యాడు. ఇంతకు ముందు ఈ చెత్త రికార్డ్ ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పేరిట ఉండేది. కెవిన్ తన కెరియర్ లో 42 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే అవుట్ అయ్యాడు. తాజా మ్యాచ్ తో రోహిత్ ఆ రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. అంతేకాక అంతర్జాతీయ టీ20లో 10 సార్లు డకౌట్ అయిన తొలి భారత ప్లేయర్ గాను రోహిత్ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇక రోహిత్ శర్మ అంతర్జాతీయ మ్యాచ్లలో 4 సార్లు పరుగులేమీ చేయకుండానే కెప్టెన్ గా అవుట్ అయ్యాడు. అదే సమయంలో ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2వ స్థానంలో ఉండగా శిఖర్ ధావన్ 3వ స్థానంలో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 62 ఇన్నింగ్స్లలో టీమిండియా కెప్టెన్ గా బ్యాటింగ్ చేసినప్పటికీ ఎప్పుడూ 0తో అవుట్ కాలేదు.